హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదీపు కిచెన్. ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని స్వీట్గా కూడా చేయొచ్చు. మనం ఈరోజు హాట్ గులాబీ పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 2 కప్పులు శనగపిండి. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు మైదా పిండి తీసుకుంటే హాట్ గులాబీ పువ్వులు క్రిస్పీగా వస్తాయి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వాము. నువ్వులు వాము తీసుకోవడం వలన హాట్ గులాబీ పువ్వులు టేస్టీగా ఉంటాయి. చిటికెడు పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పిండిని జల్లడి చేసుకుందాం. ఈ విధంగా పిండిని జల్లడి చేసుకోవడం వలన మనం వాటర్తో మిక్స్ చేసుకున్నప్పుడు ఉండలు లేకుండా పిండి మంచిగా కలుస్తుంది. ముందుగా శనగపిండిని జల్లడి చేసుకొని దానిలోనే మైదాపిండిని కూడా వేసుకొని జల్లడి పట్టుకుందాం. అదేవిధంగా జల్లడి చేసుకున్నప్పుడు ఏమైనా పిండి గట్టిగా ఉంటే అది కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎక్సెస్ వచ్చిన పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, వాము, తెల్ల నువ్వులు. నువ్వులు నల్ల వాటికైనా తెల్లవి బాగుంటాయి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిలో ఒకేసారి వాటర్ పోసుకుంటే జారుగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు రాకుండా జాగ్రత్తగా పిండిని కలుపుకోవాలి. మనం కలుపుకునే పిండి బజ్జీల పిండికి ఏ విధంగా అయితే కలుపుకుందామో ఆ మాదిరిగా కలుపుకోవాలి. జారుగా కాకుండా అలానే లిక్విడ్గా కాకుండా మన పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా కొంచెం గట్టిగా ఉండే విధంగానే కలుపుకోవాలి. ఈ గులాబీ పువ్వులు వేసుకోవడానికి ఇలాంటి గులాబీ గుత్తిని ఒకటి తీసుకోవాలి. ఇది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఈ గులాబీ గుత్తి సహాయంతో మనం గులాబీ పువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ ఆయిల్లోనే మనం గులాబీ గుత్తిని ఉంచాలి. గులాబీ గుత్తి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం గులాబీ పువ్వులు వేసుకోవడానికి ఈజీ అవుతుంది. అందువలన గులాబీ గుత్తి కూడా ఆయిల్తో పాటు హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత మన పిండిలో ఈ విధంగా డిప్ చేయాలి. కంప్లీట్గా డిప్ చేయకుండా హాఫ్ కానీ కొంచెం ఎక్కువ కానీ డిప్ చేసి ఆ గులాబీ గుత్తిని హాట్ ఆయిల్లో ఇలా పెట్టాలి. 5 సెకండ్స్ తర్వాత గులాబీ గుత్తిని ఆయిల్లోనే పైకి కిందికి ఈ విధంగా కుదపాలి. ఇలా కుదపడం వలన గులాబీ గుత్తి నుంచి మన గులాబీ పువ్వు బయటికి సపరేట్ అవుతుంది. లేదంటే ఇలా ఏదైనా పుల్ల సహాయంతో కానీ లేదంటే ఒక నైఫ్ సహాయంతో కానీ సపరేట్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ కిందికంటే అదే సపరేట్ అవుతుంది. దాని తర్వాత గులాబీ గుత్తిని ఆయిల్లోనే ఉంచాలి. గులాబీ పువ్వుని రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతుంది, అందువలన వెంటనే బయటికి తీసుకొని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకో గులాబీ పువ్వును ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికోసం గులాబీ గుత్తి వేడిగా ఉంది కదా, దాన్ని తీసి బ్యాటర్లో హాఫ్ కన్నా కొంచెం పైకి డిప్ చేసి దాన్ని ఆయిల్లో పెట్టి మనం కుదపాలి. ఇప్పటికీ ఆయిల్ వేడైంది కాబట్టి కుదిపిన వెంటనే సపరేట్ అవుతుంది. ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత గుత్తిని ఆయిల్లోనే ఉంచి గులాబీ పువ్వును మాత్రం రొటేట్ చేసి ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది, వెంటనే తీసేస్తే బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా అన్ని గులాబీ పువ్వుల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా ఉన్న చిల్లులు గిన్నెలో వేసుకుంటే ఎక్సెస్ ఏమైన ఆయిల్ ఉంటే ఆయిల్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా అలాగే క్రిస్పీగా ఉండే మన గులాబీ పువ్వులు రెడీ అయ్యాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.